శ్రీకాకుళంలో నగర నడి పొడ్డున ప్రభుత్వ చెరువును కబ్జా చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా ఉన్న శ్రీనివాసులు ఈ కబ్జా వెనుక ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సుమారు 30 కోట్లకు పైగా విస్తీర్ణం ఉన్న చెరువును తన భార్య పూర్వీకులంటూ ఈఎస్ శ్రీనివాసులు యథేచ్ఛగా కబ్జా చేయడం పట్ల పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పనిరీత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 2 ఎకరాల సైటు భూమి చెరువు అయితే కబ్జాకు గురైందంటూ కూడాని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఉండేటువంటి కబ్జాల సంస్కృతి ఇప్పుడు రాను కూడాని ఇటు శ్రీకాకుళం వైపు కూడాని పాకిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాము 2 ఎకరాల చెరువు ఏదైతే ఉందో బొందిలీపురము పొందరు రోడ్లో పొందరు వీధిలో ఉన్నటువంటి ఈ 2 ఎకరాల చెరువు ప్రభుత్వ చెరువును అయితే మాత్రం యథేచ్ఛగా కూడా కబ్జా చేశారు. 242/6లో ఉన్న సర్వే నంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల చెరువు అయితే ఏదైతే ఉందో దీన్ని విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ అధికారి అంటే ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో ఆయన అయితే మాత్రం దీన్ని కబ్జా చేశారంటే తన పలుకుబడిని తన అధికార బలాన్ని వినియోగించి మరి ఈ యొక్క చెరువుని తన కబంధ హస్తాల్లోకి తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటువంటి అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ కానీ రెవెన్యూ వారు కానీ కూడా చోద్యం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నగర నడిబొడ్డిన అంటే శ్రీకాకుళం సిటీ నడిబొడ్డిన ఈ విధంగా ప్రభుత్వ భూమిని 2 ఎకరాల భూమిని యథేచ్ఛగా కూడా ఒక అధికారి కబ్జా చేసినప్పటికి కూడాని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ జీవీఎం ఏదైతే శ్రీకాకుళం సంబంధించిన మున్సిపాలిటీ యంత్రాంగం కానీ ఎవరో నోరు మీదకి పోవడం గమనార్హం. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇది కొన్ని 100 ఏళ్ల నాటి నుంచి ఉన్నటువంటి చెరువు, ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అంటూ కూడాని చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులు చెప్తున్నప్పటికీ కూడాని లేదు నాదే అంటూ కూడాని ఇక్కడ ఈఎస్ శ్రీనివాసులు కూడా వాదిస్తున్నారు. తన భార్యది స్థలము ప్రభావతి సుధాదేవిది అంటూ కూడాని ఆయన చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు తన అధికార బలాన్ని ఉపయోగించి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులను బెదిరించడమే కాకుండా దీని వీడియో తీసేందుకు వెళ్ళిన జర్నలిస్టుల పైన కూడా దాడికి కూడా ఈఎస్ శ్రీనివాసులు దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఆయన దాడిలో కొంతమంది కూడా గాయపడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయినప్పటికి కూడా ఈ ఎస్ శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో తన అధికార బలాన్ని ఉపయోగించి ఇటు పోలీసుల్ని, రెవెన్యూ శాఖని, మున్సిపల్ శాఖని కూడా యథేచ్ఛగా కూడా తన ఆధీనంలో తీసుకొని కూడా ఈ విధంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇటు విశాఖ జిల్లాలోని కూడా ఈఎస్ శ్రీనివాసులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా 30 కోట్ల రూపాయలు విలువ చేసే 242/6 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో ఇక్కడ శ్రీకాకుళం నగరం నడిబొడ్డిన బందులీపురం పొందరు వీధిలోని ఈ యొక్క స్థలం ఏదైతే చెరువు ఉందో దీన్ని పూర్తిగా కూడాని తన కబ్జా చేసి అంతేకాకుండా కోర్టు నుండి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి స్థానికులు ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ అదేవిధంగా మున్సిపాలిటీ యంత్రాంగం కానీ దృష్టి సారించి ఇటువంటి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడి స్థానికుల నిర్వాసితులందరికీ న్యాయం చేకూర్చాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో బాలకృష్ణ, వాజీను, శ్రీకాకుళం జిల్లా.